हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, बैंक निफ्टी निफ्टी लो बैजून सेल जोन कोतगा जनरेट अयिनी, दानी गुरिंची डिस्कस चेद्दाम। अलागे इंट्राडे लो बैंक निफ्टी निफ्टी गुरिंची डिस्कस चेद्दाम फ्रेंड्स। अलागे ई वीक कुदिरती वीक वीकेंड लो अंटे साटर्डे आर संडे ओ रोजु लाइव चेद्दाम अनुकुंटुन्नानु। एंदुकंटे चाला मंदी डाउट्स अडुगुतुन्नारु, वाळ्ळकि मनं रिप्लाई इयडं कुदरदु काबट्टि लाइव लो अयिते वाळ्ळकि ईजीगा अर्थमवुतुंदि। కొన్ని ఆప్షన్స్ సంబంధించి అలాగే బిట్ కాయిన్ గురించి కూడా అడుగుతున్నారు, దాని గురించి కూడా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, అయితే బ్యాంక్ నిఫ్టీలో రేపు కనుక మనం చూడండి ఫ్రెండ్స్, ఈ బ్రేక్అవుట్ లెవెల్ ఏదైతే ఉందో 35304 ఇది గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్కి వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి సడన్గా కొంచెం కిందకు వచ్చింది మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ లెవెల్లో మనకి ఎక్కువగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, బయ్యర్స్ సెల్లర్స్ ఎక్కువగా ఆర్డర్స్ జనరేట్ చేస్తున్నారు కాబట్టి ఈ రేంజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ మూమెంట్ని బట్టి మనకు అర్థమవుతుంది, ఎందుకంటే కన్సాలిడేషన్లో ఉంటుందా లేకపోతే అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్కి వెళ్తుందా అంటే సస్టైన్ అవటం బట్టి మనకు తెలుస్తుంది. ఫర్దర్గా సెల్ జోన్ చూసుకుంటే 36494, 36073 ఇది మనకు సెల్ జోన్గా ఉంది. ఈ సెల్ జోన్ కనుక బ్రేక్ అయితే 36763 అనేది మనం టార్గెట్గా ఉంటుంది అప్ సైడ్. అంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్ అనేది ఏంటంటే ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత జస్ట్ అట్లా విక్కు కూడా తగిలి వచ్చేయచ్చు. మనం ఫర్దర్గా పైన లెవెల్స్ అనేవి సెల్ జోన్ పైన ఉన్న లెవెల్స్ అబ్జర్వ్ చేయాలి అంటే పైన సస్టెండ్ అయితేనే మనకు అర్థమవుతుంది, లేదు అంటే మనం చెప్పలేము మళ్ళీ మార్కెట్ ఏ విధంగా మూవ్ అవుతుందో. ఈ బ్రేక్అవుట్ లెవెల్ పైన ఉన్నంత వరకు కూడా సెల్ జోన్ని రీచ్ చేయడానికి మార్కెట్ ఎప్పుడైనా ట్రై చేస్తుంది. ఒకవేళ బ్రేక్అవుట్ లెవెల్ కింద కనుక మార్కెట్ సస్టెండ్ అయితే 1 అవర్ చార్ట్లో బై జోన్కి రావడానికి మార్కెట్ ట్రై చేస్తుంది. అయితే ఈ బై జోన్ సెల్ జోన్ అనేవి ఓవరాల్గా మనకి మంత్కి సంబంధించినవి కాబట్టి ఈ మంత్కి సంబంధించి లేదా నెక్స్ట్ మంత్కి సంబంధించి ఈ జోన్ బ్రేక్ అయ్యే వరకు లేదా పైన సస్టెండ్ అయ్యే వరకు కూడా మనం ఈ లెవెల్స్ని యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఒకవేళ ఈ బ్రేక్అవుట్ లెవెల్ కిందకు వస్తే మాత్రం ఈ గ్యాప్ ఏది ఉందో అది ఫిల్ చేసుకుని మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తా ట్రై చేస్తుంది. ఆ రేంజ్కి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఓవరాల్గా మొత్తం వీటి సంబంధించి ఎట్లా డ్రా చేయాలి అవన్నీ మనం లాస్ట్ చేసుకున్న లైవ్లో చెప్పుకున్నాము. అలాగే వీటికి సంబంధించి టెక్నికల్గా అలాగే టెక్నిక్స్ ఏ విధంగా మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, రేపు ఇంట్రాడేకి సంబంధించి చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్, ఎస్జెక్స్ నిఫ్టీ డౌన్ ఉంది లేకపోతే మార్కెట్ డౌన్ అయిందా లేదా అప్ వెళ్తుందా అవన్నీ మనకు సంబంధం లేదు. ఎప్పుడైనా సరే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం బై అబౌవ్ ఏదనుకున్నామో అది బ్రేక్ అయితేనే మనం ఫర్దర్గా అప్ సైడ్ చూసుకుంటాం, అలాగే సెల్ బిలో ఏదైందో అది బ్రేక్ అయితేనే ఫర్దర్గా డౌన్ సైడ్ చూస్తాం. అంతేగాని ఎస్జెక్స్ 400 పాయింట్స్ పడింది, 300 పాయింట్స్ పడింది లేకపోతే పెరిగింది 300 పాయింట్స్, రేపు బుల్లిష్ ఉంటుందా బేరిష్ ఉంటుందా అని కాదు, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత. ఎందుకంటే ఎస్జెక్స్ నిఫ్టీ ఈ డౌన్లో ఉన్నా లేకపోతే ఎక్కువగా ఫాలో అయినా కూడా నెక్స్ట్ డే మనం ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ రికవర్ అయిన ఛాన్స్ చాలా ఉంటాయి. అందుకే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 15 to 20 మినిట్స్ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత బై అబౌ ఆర్ సెల్ బిలో, ఫస్ట్ క్యాండిలే కనుక డైరెక్ట్గా బ్రేక్ అయిపోయి ఇట్లా క్యాండిల్ పడిపోయి డైరెక్ట్గా బ్రేక్ అయిపోయింది అంటే బై అబౌ బ్రేక్ అయింది ఎంటర్ అవుదామని కాకుండా సస్టైన్ అయిన తర్వాత చూడండి 15 to 20 మినిట్స్ వెయిట్ చేసి అప్పుడు ఎంటర్ అవ్వండి, ఈజీగా మనీని గెయిన్ చేయొచ్చు. అలాగే 36250 ఏదైతే ఉందో అది మనకు మేజర్గా అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది, అంటే అది బ్రేక్ అయితే ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలాగే 35240 ఏదైతే ఉందో అది బ్రేక్ అయితే మనకు డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే బ్రేక్అవుట్ లెవెల్ కానీ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్కి సంబంధించిన లెవెల్స్ని టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తారు ఫ్రెండ్స్, దాని ద్వారా ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడేకి సంబంధించింది. అలాగే నిఫ్టీ చూసుకుంటే నిఫ్టీలో కూడా మనకి బై జోన్ సెల్ జోన్ కొత్తగా జనరేట్ అయినాయి, వాటి గురించి చూసుకుంటే మనకి 16795, 16660 ఇది మనకి సెల్ జోన్గా ఉంటుంది. సెల్ జోన్ బ్రేక్ అయితే 16874 అనేది మనం అప్సైడ్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. బ్రేక్అవుట్ లెవెల్ వచ్చేసి 16186 ఇది మనకు బ్రేక్అవుట్ లెవెల్గా ఉంటుంది. ఈ బ్రేక్అవుట్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ బ్లాక్లో నేను డ్రా చేసిన లైన్స్ 16130, 15885 ఈ రేంజ్కి వచ్చినాక, ఎందుకంటే గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఆ గ్యాప్లోకి వచ్చినాక మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి కూడా బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఫర్దర్గా ఇక్కడ జస్ట్ టచ్ చేసిన తర్వాత మార్కెట్ మూవ్ అవ్వచ్చు. కాబట్టి ఈ బ్రేక్అవుట్ లెవెల్తో పాటు ఈ కిందన్న ఈ లెవెల్ అలాగే బై జోన్తో పాటు ఈ లెవెల్ని కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. బై జోన్ చూస్తే 15778 అలాగే 15578 ఇది మనకు మేజర్గా బై జోన్ ఉంది, ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ చూడండి, మార్కెట్ కంటిన్యూగా చూసుకుంటే మనకి ఫాల్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఈ లోన్ని చూస్తే కూడా మనకి ఆల్మోస్ట్ 2000 పాయింట్స్ దాకా పెరిగింది మార్కెట్. ఇక్కడ చూడండి 2500 పాయింట్స్ ఆల్మోస్ట్ పెరిగింది. పెరిగిన తర్వాత మార్కెట్ చూడండి కన్సల్టేషన్లోకి వెళ్ళలేదు, చూడండి పెరిగింది తర్వాత సపోర్ట్ తీసుకుని మళ్ళీ వెళ్ళి జస్ట్ అట్లా కన్సల్టేషన్ జరిగిన తర్వాత మళ్ళీ మార్కెట్ పెరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు కన్సల్టేషన్ జరిగి మార్కెట్ మళ్ళీ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మీ బై జోన్కి వచ్చి మార్కెట్ పైకి వెళ్తే ఎక్కువ మూమెంట్ వస్తుంది, అలా కాకుండా మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తే సెల్ జోన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సస్టైన్ కాలేకపోయినా లేకపోతే ప్రాఫిట్ బుకింగ్ జరిగినా మళ్ళీ ఫాలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ రేంజ్ నుంచి మార్కెట్ పైకి వెళ్తే కొంచెం ఫాల్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది, అలా కాకుండా డౌన్ సైడ్కి వచ్చి బై జోన్లోకి వచ్చి ఆర్డర్స్ క్లియర్ చేసుకుని
పైకి వెళ్తే అప్పుడు ఫర్దర్గా బై ఆర్డర్స్ అనేవి మన సెల్ జోన్ పైన క్రియేట్ అవుతాయి కాబట్టి మార్కెట్ మంచి మూవ్మెంట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బై జోన్ సెల్ జోన్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినా కూడా బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో ఎందులో చెప్పినా కూడా ఇవి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ట్రేడ్ అనేది చేయడానికి ఉంటుంది, తర్వాత మార్కెట్ మూవ్మెంట్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే నిఫ్టీ చూసుకుంటే నిఫ్టీ కూడా మనకి బై అబోవ్ వచ్చి 16702 పైన సస్టైన్ అయితేనే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 16502 కింద సస్టైన్ అయితే మనకు డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఇంకా ట్రెండ్ లైన్ మార్కెట్ రెస్పెక్ట్ చేస్తుంది. అలాగే డౌన్ ట్రెండ్ లైన్ ఒకటి ఫామ్ అయింది, దీనిపైన మార్కెట్ ఓపెన్ అయ్యే విధంగా సపోర్ట్ తీసుకుంటే, అంటే మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ పైన ఓపెన్ అయితే మళ్ళీ మార్కెట్ వెళ్ళిన తర్వాత ఈ ట్రెండ్ లైన్ టెస్ట్ చేసి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తాను ట్రై చేస్తుంది, అప్పుడు అప్ సైడ్ వెళ్తుందని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒకవేళ ట్రెండ్ లైన్ కిందే ఉంటే మళ్ళీ మార్కెట్ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేసుకుంటే మార్కెట్ కిందకు వస్తుంది. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఈ రేంజ్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, ఈ రేంజ్ 16371 16361 ఈ రేంజ్కి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఫాలో వస్తే సడన్గా ఇలా కంటే డౌన్ వచ్చిన తర్వాత ఇక్కడ జస్ట్ ఆర్డర్స్ క్లియర్ చేసుకుని మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అందుకే బై అబో కానీ సెల్ బిలో కానీ బ్రేక్ అయితేనే ఎంటర్ అవ్వండి, ట్రేడ్ తీసుకోండి. అంతేగాని మార్కెట్ పైకి వెళ్ళిపోతుందని లేదా కిందకు వస్తుందని చెప్పి ట్రేడ్ తీసుకోవద్దు. అలా తీసుకున్నప్పుడు లాస్ వచ్చినా లేదా స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు మళ్ళీ అప్పుడు బాధ అనిపిస్తుంది కాబట్టి పర్ఫెక్ట్గా బ్రేక్ అయిన తర్వాత ఎంటర్ అవ్వండి, ఈజీగా మనం ట్రేడ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.